దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కరుణ గాక ప్రభు నామములో మీకందరికీ నా వందనాలు ఈ సాయంకాల సమయంలో మరి ప్రభు సన్నిధిలో కొద్ది సమయం గడపడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకుని ఇక ఆరాధన ప్రారంభించుకుందాం పరిశుద్ధ ప్రేమ స్వరూపి దయగల ప్రభు నీ పరిశుద్ధ నామానికి తండ్రి నాన్న వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ దినం వరకు సజీవులకులు ఉంచి నాయన క్షేమంగా ఉంచి ఆరోగ్యంగా ఉంచి నీ పాద సన్నిధిలో నాయన మేము ఉండటానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవా నీకు వందనాలు ప్రభా పాటల ద్వారా మీరు మేము తెచ్చుకునండి నీ దాసం ద్వారా మాతో మాట్లాడండి ఈ కార్యక్రమం చూస్తున్నా మా ప్రియులందరినీ ప్రత్యేకించి దీవించి ఆశీర్వించమని బలపరచమని యేసు నామం వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా కొన్ని పాటలు పాడుతూ ప్రభుని ఆరాధించుకుందాం దేవుని ప్రేమను ఎంత వర్ణించినా కూడా అది తక్కువే దేవుని ప్రేమ ఆకాశం కంటే ఎత్తైనది సముద్రం కంటే లోతైనది అసిలువ యొక్క ప్రేమను ధ్యానం చేస్తున్నప్పుడు మరి మన హృదయంలో ఆనందంతో ప్రభువును స్తుతించకుండా ఉండలేవు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా
చెప్పలు కొడితే యేసే నామను మహింపరుస్తూ దేవా అవును ప్రభా గడిచిన కాలమంతా
దాచినావు నారనే నారనే మోసినావు గడిచిన కాలమంతా నీ చల్లని నీడలో నన్ను దాచినావు నే చేసిన పాపమంతా కలువరి శిలువలో మోసినావు శత్రువుల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు శత్రువుల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు నీకే వందనం యేసయ్య నన్ను ప్రేమించిన యేసయ్య నీకే వందనం నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్య నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్య నన్ను రక్షించిన యేసయ్య థాంక్యూ లార్డ్ దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు నామకి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగునుగాక. మరొక సాయంకాలము ప్రభు మనకు అనుగ్రహించి దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన మంచి సమయం భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. తలలు వంచి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు మహిమగంత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఏ బిడ్డైతేనైనా నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి ఉంటున్నారో వారందరిని మీరు దీవించండి, వారందరిని మీరు ఆశీర్వదించమని యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. సో అందరు కూడా మరి సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాం. ఆర్ యూ హ్యాపీ? సంతోషంగా ఉన్నారు అందరూ? చెప్పాలి, చెప్పడం కొట్టాలి, దేవుని స్తుతించాలి, ప్రయత్నాలి. హల్లెలూయ. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మత్తయి సువార్త 22:8-10 ముందు మనం చదువుకుందాం. దాంట్లో నుంచి కొన్ని విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకోవాలి. 8:9-10 మత్తయి సువార్త 22 జాగ్రత్తగా మనం. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉంది, కానీ పిలబడిన వారు పాత్రులు కారు, గనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడే వాళ్ళందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజ్యమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి కనబడిన వాళ్ళందరినీ పోగు చేశారు కనుక వచ్చిన వారితో పెండ్లిశాల నిండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం చాలా జాగ్రత్తగా ప్రతి వచనాన్ని మనం గమనించాలి. బైబిల్లో ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని వాక్యం కాబట్టి ప్రతి మాట మనం చదవాలి, ప్రతి మాట మనం గ్రహించాలి, ప్రతి మాట కూడా ఆలోచించాలి. అందుకోసం ఏ మాట తెలిగిపోయినా నాకు తెలియదు అంటానికి లేదు. చదివించుకోవాలి, చదవాలి, వినాలి చాలా జాగ్రత్తగా శ్రద్ధగా. అందుకోడు అర్థం అవటానికి దేవుడు కొంతమందిని దేవుడి సేవకులుగా ఎన్నుకొని అర్థమయ్యేటట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయ. చూడండి, అక్కడ బైబిల్ చూస్తే అప్పుడు అతడు తన దాసుల్ని పిలిచాడు. తన దాసుల్ని పిలిచి ఎప్పుడు బైబిల్లో మనం చదివితే అప్పుడు అని ఉంది. అప్పుడు అంటే దానికి ముందు ఒక విషయం జరిగి ఉండాలి, కానీ అంటే దాని తర్వాత ఏదో ఒక విషయం ఉండి ఉండాలి. అప్పుడు అతడు అంటే ఏంటి? దానికి ముందు మనం ఆలోచన చేస్తే మొదటి నుంచి 7 మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య ఇక లాస్ట్ వీక్ అన్నమాట, ఆయన సిలువ మరణానికి వెళ్ళే ఆ వారము రోజులు కూడా
ఆ రోజులన్నీ కూడా ప్రభు యెరూషలేములో నివాసం చేయలేదు, కానీ యెరూషలేము పక్కనున్న గ్రామంలో ఆయన నివాసం చేస్తూ ఉదయకాలం యెరూషలేముకి వెళ్ళి సాయంకాలం మళ్ళీ తిరిగి ఆయన ఉన్న గ్రామానికి ప్రభు వస్తూ ఉండేవారు. ఆయన యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు ప్రభు అక్కడ కార్యాలు జరిగించారు. ఆ తర్వాత శాస్త్రులతో పరిషేలతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అలాగ మాట్లాడుతున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానాన్ని ప్రభు తెలుపుతున్నారు. బైబిల్లో మనం చాలా గమనిస్తే యేసయ్య ఉపమానం చెప్తున్నారు, పరలోక రాజ్యము ఒక పెండ్లి కుమారుని విందుకి పిలువబడినట్లుంది అని బైబిల్లో రాయబడి ఉంది. మనం పైన చదువుతూ ఉంటే ఉపమాన రీతిగా ఇట్లా చెప్పాడు, పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఒక తండ్రి ఒక రాజు రాజకుమారుడికి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి చేసిన తర్వాత విందుకి కొంతమందిని ఆహ్వానించాడు అని ఉపమాన రీతిగా ప్రభు చెప్తున్నాడు. ఆ రాజు పెళ్లి విందుకి కొంతమందిని ఆహ్వానించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ఏం చెప్పారంటే, మేము పొలం కొనుక్కున్నామని కొంతమంది, పొలంలోకి వెళుతున్నామని కొంతమంది, కొంతమంది మేము బిజినెస్ చేసుకోవాలని కొంతమంది. వాళ్ళు ఏం చేశారు, రాజుగారు పెళ్లి విందుకు పిలిస్తే, తన కుమారుడు పెళ్లి విందుకు పిలిస్తే కొంతమంది ఏం చేశారంటే, మేము రాలేమని చెప్పేశారు. అంటే ఆ విందు యజమాని పంపించిన ఆహ్వానాన్ని వాళ్ళు తృణీకరించారు, రిజెక్ట్ చేసినట్టుగా అక్కడ మనం చదువుకుంటున్నాం. ఆ తర్వాత మళ్ళీ రాజు ఏం చేశాడంటే సెకండ్ ఇన్విటేషన్ పంపించాడు రెండోసారి. మళ్ళా పెళ్లి విందు సిద్ధంగా ఉంది, అయితే ఆ పెళ్లి విందుకి చాలా చాలా డిషెస్ అన్నీ కూడా తయారు చేయబడ్డాయి, కాబట్టి మీరు రండి అని కొంతమందిని పిలిస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. కొంతమంది నాకు పొలంలో పనుంది, కొంతమంది బిజినెస్ చేసుకోవాలని కొంతమంది చెప్పారు. ఆ తర్వాత వీళ్ళేం చేశారంటే ఎవరైతే దాసుల్ని ఆ పెళ్లి యజమాని పంపించాడో వారిని రిజెక్ట్ చేయడమే కాకుండా వారిని ఏం చేశారు, వాళ్ళు కొట్టినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఆ తర్వాత రాజు ఏం చేశాడనంటే తన దగ్గర ఉన్న సైన్యాన్ని పంపించి ఎవరైతే తన దాసుల్ని కొట్టారో ఆ దాసుల్ని సంహరించినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. అప్పుడు థర్డ్ ఇన్విటేషన్, ఫస్ట్ ఇన్విటేషన్ మొదటి ఆహ్వానాన్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. రెండో ఆహ్వానాన్ని రిజెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళు ఏం చేశారు, వచ్చిన వాళ్ళు కూడా కొట్టేశారు వాళ్ళు. తర్వాత మూడో ఆహ్వానాన్ని రాజు పంపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి పంపిస్తున్నాడు, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొంతమంది అని చెప్పి రాజు ఏం చేశాడనంటే, మీరు ఏం చేయాలి, హైవేస్ మీదకి వెళ్ళిపోండి, ఇప్పుడు రాజమార్గంలోకి వెళ్ళండి. రాజమార్గంలోకి వెళితే, హైవేస్లోకి వెళితే ఎవరైతే కనబడతారో రోడ్డు మీద, వాళ్ళు మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ ఎవరైనా కానీ, వాళ్ళందరూ కూడా పెళ్లి ముందు సిద్ధంగా ఉందని వాళ్ళందరినీ మీరు పిలిచాడని చెప్పేసి మూడవ ఆహ్వానాన్ని ఎవరికి పంపించాడంటే రాజమార్గంలో ఉన్న వాళ్ళకి పంపించాడు. అప్పుడు ఎవరైతే ఈ ఆహ్వానాన్ని విన్నారో చాలామంది ఆ విందుకి వచ్చేశారు. ఆ విందుశాల అంతా కూడా మనుషులందరితో నిండిపోయింది. ఆ తర్వాత రాజు ఆ విందుశాలకు వచ్చి ఒక్కొక్కరిని పరీక్షిస్తున్నాడంట. ఒక్కొక్కరిని పరీక్షిస్తూ ఉంటే ఆ విందుశాల్లో ఒక వ్యక్తి రాజుగారి కళ్ళకు కనబడ్డాడు. అలా పరీక్షించి చూస్తే ఒక వ్యక్తిలా కనబడగానే ఆ వ్యక్తిని ఒకసారి పైకి లేపండి, ముందుకు తీసుకురండి అన్నాడు. ఆ వ్యక్తి ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చిన తర్వాత రాజు ప్రశ్నిస్తున్నాడు ఎవరిని, ఆ వ్యక్తిని. ఏమంటాడంటే, పెండ్లిశాలకి నువ్వు వచ్చావు కదా, పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎట్లాగ విందులోకి నువ్వు ప్రవేశించావు అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అంట మౌనంగా ఉండిపోయాడని ఉంది బైబిల్లో. కాబట్టి ఏమన్నాడు, ఇదిగో వీడిని కాళ్ళు చేతులు కట్టేసి చీకటి కొట్లో పడదోయండి. అక్కడ ఏముంటుంది, చీకటి కొట్లో ఏడుపు పండ్లు కొరకడమే ఉంటుంది అని చెప్పి రాజుగారు చెప్పేసి చివరి వాక్యం అంటాడు ఏంటంటే, పిలవబడిన వారు అనేక మంది ఉన్నారు కానీ ఏర్పరచబడ్డవారు కొందరే అని చెప్పాడు. ఇది మనం చదువుకున్న మనం ఆలోచించిన విషయం ఏంటంటే, పెళ్లి కుమారుడు వస్తున్నాడు,
పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి 10 మంది కన్యకులు ఎదుర్కోవటానికి వెళ్తున్న కన్యకల్ని పోలి ఉంది అని చెప్పాడు. ఇక్కడ చూస్తే ఈ ఉపమానాలు చూస్తే రాజు తన కుమారుడికి పెళ్లి చేసి బిందుని ఏర్పాటు చేసి ఆ విందు కోసం ఆహ్వానాన్ని పంపించినట్లుగా రాయబడి ఉంది. అయితే కొంతమంది రిజెక్ట్ చేశారు, కొంతమంది సాకులు చెప్తున్నారు, నేను బిజినెస్ చేసుకోవాలని కొంతమంది, నేను పొలంలో పనిచేసుకోవాలని కొంతమంది. కొంతమంది ఏం చేశారు, ఆ ఇన్విటేషన్ తీసుకొచ్చిన వారిని వాళ్ళు కొట్టారు. అప్పుడు రాజుగారు కోపం వచ్చి ఏం చేశారంటే కొంతమంది దండలను పంపించి వాళ్ళందరినీ సంహరించాడు. అంది రిజెక్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా సంహరించాడు, చంపేశాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే జడ్జిమెంట్ చేశాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇందులో చూడండి, ఇందులో ఒకే ఒక మాటని మీకు గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అంటే దేవుని కుమారుడు, పెండ్లి కుమారుడు. ఆ పెండ్లి కుమారుడు యొక్క ఆ వివాహానికి, ఆ విందుకి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు అని బైబిల్లో రాయబడింది. మొట్టమొదటి ఇన్విటేషన్కి ఎవరికి వెళ్ళిందంటే ఇజ్రాయెల్కి వెళ్ళింది ఆ ఇన్విటేషన్. పెండ్లి కుమారుడికి వివాహం, పెండ్లి విందు సిద్ధం. కాబట్టి వాళ్ళకి ఆహ్వానం మొట్టమొదటి వెళ్ళింది. మా ఆహ్వానం మొట్టమొదటి ఇజ్రాయెల్ దగ్గరికి వెళితే ఇజ్రాయెల్ ఏం చేశారంటే యేసయ్య కంటే ముందు వచ్చిన వారిని వాళ్ళు ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు. కొంతమంది కొంతమంది ఏం చేశారు, వారిని కొట్టినోళ్ళు. కొంతమంది కొంతమంది ఏం చేశారు, బాప్టిస్టిం ఇచ్చి యోహాన్ని చంపేశారు. సో మొట్టమొదటి ఇన్విటేషన్ అనేది యూదులకు వెళ్ళింది. వాళ్ళు రిజెక్ట్ చేశారు మెస్సేని, ఆ విందుకు రిజెక్ట్ చేశారు, పరలోక రాజ్యానికి రిజెక్ట్ చేశారు. ఆఖరికి యేసయ్యే ఆయన శిలువలో ఆయన బలియాగం చేశాడు. ఇప్పుడు యేసయ్య యొక్క సువార్త, యేసయ్య యొక్క సువార్త ప్రపంచమంతటా కూడా ప్రకటించబడుతుంది. అది ఏమన్నది, ప్రయాసపడి భారము మోసుకొంచిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని ప్రభు చెప్పాడు. అంటే ఇన్విటేషన్ అనేది ప్రపంచం అందరికీ వెళ్ళిపోయింది. ఇన్విటేషన్ అనేది అందరికీ ఆహ్వానం, ఇది అందరికీ. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, సువార్తని, యేసయ్యను గురించిన వార్తని, యేసుప్రభు జన్మ మరణ పునరుత్థానం ఎందుకోసం వచ్చాడో ఆ విషయాన్ని కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు. మాకు అవసరం లేదు, ఇది మతం అనుకొని కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే సాకులు చెప్తున్నారు, మాకు బిజినెస్ పని ఉంది, ఆ విందుకు రాలేము, మాకు పొలంలో పని ఉంది, ఆ విందుకు రాలేమని కొంతమంది ఏం చేస్తున్నారు, సాకులు చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఎవరైతే సువార్త చెప్తున్నారో దేవుని రాజ్యం కోసం, వాళ్ళు ఏం చేస్తారు, కొడుతున్నారు, కొంతమంది చంపేస్తున్నారు. అయితే ప్రభు అంటాడు, ఇదిగో నేను ఈ ఇన్విటేషన్ ఇజ్రాయెల్ తీసుకోలేదు కనుక ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ప్రపంచమంతటా ఈ ఇన్విటేషన్ పంపించేశాడు. కొంతమంది సాకులు చెప్తున్నారు, కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు, అది జరుగుతూ ఉంది. అందుకోసం ఇప్పుడు చూడండి, ఈ రాజు ఏం చేశాడనంటే ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చేశాడు. ఏంటంటే ప్రపంచంలో ఎవరికైనా సరే, ఇంకా రాజమార్గానికి పోయి మంచివాడిని కానీ చెడ్డవాడిని కానీ ఎవరైనా సరే పర్వాలేదు, పరలోక రాజ్యంలో జరగబోయే విందు, పెళ్లి కుమారుడి విందుకి అందరిని ఆహ్వానించాడంటే మరి అందరూ కూడా వచ్చేసారు. పెళ్లి విందులు అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. అయితే ఆ యజమాని ఆ విందులో పరీక్షించినప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూస్తున్నాడు, నీవు పెండ్లి వస్త్రం లేకుండా ఎలాగ ఇక్కడికి వచ్చావు అని అన్నాడు. అంటే పెండ్లి వస్త్రం లేకుండా లోపలికి ఎలాగ వచ్చావు అంటాడు. ఎందుకు పెండ్లి వస్త్రం లేకుండా లోపలికి ఎలాగ వచ్చావు అని అంటున్నాడంటే, యూదుల కాలంలో లేకపోతే అప్పటి పరిస్థితుల్లో ఎవరైనా పెండ్లి విందుకి రావాలి అని అంటే, బిందుశాలలో ప్రవేశించాలంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా పెళ్ళి ఇంటి వారు పెళ్ళి కుమారుడు ఇచ్చే ఆ వస్త్రాన్ని ధరించుకొని లోపలికి రావాలి. అంటే స్పెషల్ గార్మెంట్ అనేది ఒకటి ఇస్తారు వస్త్రం, ఆ వస్త్రాన్ని వేసుకొని పెళ్లి విందులోకి రావాలి. సో అందరూ కూడా పెళ్లి కుమారుడు పెళ్లి యజమాని ఇచ్చే వస్త్రాన్ని వేసుకొని పెళ్లి విందులోకి వచ్చేసారు. వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, చక్కగా భోజనాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ ఈ వ్యక్తి కూడా పెళ్లిశాల దగ్గరకు వచ్చాడు, లోపలికి వచ్చేసాడు.
ఎలాగొచ్చాడు అంటే పెళ్లి కుమారుడు తండ్రి ఇచ్చే ఆ వస్త్రాన్ని తీసుకోకుండా లోపటికి వచ్చేసాడు. అంటే ఏం చేస్తున్నాడు, విందు చేస్తున్నాడు తప్ప విందు యజమాని కుమారుణ్ణి ఆ మాట గౌరవించే స్థితి ఆయనకి లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది రిజెక్ట్ చేశారు, కొంతమంది నాకేదో పని ఉంది అని అన్నారు, యేసుప్రభుని రిజెక్ట్ చేశారు ఆ సొంత విషయాల కోసం. అయితే ఇతను కూడా ఏం చేశాడు, ఆహ్వానాన్ని అందుకున్నాడు, దగ్గరికి వచ్చాడు, విందుశాలకు వచ్చాడు. కానీ తన మనసు ఏం చేసిందంటే విందు మీదే ఉంది, కానీ విందు యజమాని కుమారుడి యొక్క మాట మీద గౌరవం కానీ విందు యజమాని మాట మీద గౌరవం కానీ వాళ్ళకి అతనికి లేదు అన్న విషయాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. అదేనమాట, పెళ్లి విందుకు వచ్చావు కానీ పెళ్లి వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు లోపలికి నువ్వు? అంటే ఏంటి, నీకు విందు మీద ఉంది, నీకు భోజనం మీద ఉంది, నీకు శరీర సంబంధమైన వాటి మీద నీకు ఉంది, కానీ పెళ్లి యజమానిని కానీ పెళ్లి కుమారుని మాట కానీ గౌరవించే ఆ స్థితి, ఆ మనసు నీకు లేదు. కాబట్టి తనకి యజమానికి ఏమన్నాడంటే, విందు యజమాని కోపం వచ్చి, ఇదిగో వీడి కాళ్ళు చేతులు కట్టేసి చీకటి కొట్ల పడేయండి తన్ని. అక్కడ ఏముంటుంది చీకటి కొట్లో? పండ్లు కొరకడము, ఏడుపులు, అది అయి తప్ప ఇంకేమి లేదని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి ఏంటంటే, దేవుడి యొక్క గాస్పల్ అందరికీ ప్రకటించబడితే రిజెక్ట్ చేసిన వాళ్ళ సంగతి ఎలా ఉంటుంది, లేకపోతే ఆయన మాటకు లోబడే వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో రెండు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. పరలోకం వెళ్ళాలి, దేవునితో ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి అన్న మనసు నీకు ఉన్నప్పటికీ, మొట్టమొదట మారు మనసు అనుభవం నీకు లేకపోతే పెండ్లి వస్త్రం అంటే నీతి వస్త్రం నువ్వు ధరించుకోకపోతే పెండ్లి విందులో రావటానికి అసలు అవకాశమే లేదు. నిన్నటి దినాన 10 మంది కన్యకులు, 5 బుద్ధిగలవారు, 5 బుద్ధి లేని వారు. అంటే బుద్ధిగలవారు ఏం చేశారంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు. అక్కడ ఇక్కడేమో పెండ్లి వస్త్రం లేకుండా అయిపోయింది, అక్కడ చూస్తే వాళ్ళు ప్రిపరేషన్ లేకుండా వాళ్ళు అక్కడికి వచ్చారు. కాబట్టి ఇక్కడ పెండ్లి వస్త్రం అవసరమే, ఇక్కడ ప్రిపరేషన్ కూడా అవసరమే, రెండు విషయాలు కావాలి. కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా, గమనించాలి, ఒకటి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి రిపెంట్ అనేది కావాలి, మారు మనసు అనేది కావాలి. అంటే నీ మనస్సు మారాలి. మనస్సు మారాలంటే నువ్వు దేవుని దృష్టిలో ఎలాగున్నావో ఆ స్థితిని నువ్వు గ్రహించి, నేను దేవుని దృష్టిలో వాక్యించి, అప్పుడు ఆ వాక్యానుసారంగా నడవటానికి తగిన జీవితం కోసం ప్రభుని వేడుకొని ఆయన నీ పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని పశ్చాత్తపడి క్షమాపణ అడగాలి. అప్పుడు నీ మనసు మారుతుంది. రెండోది, మనసు మారితే సరిపోదు, కానీ ప్రభు చెప్పాడు కదా, బండ మీద కట్టబడిన ఇల్లులా కట్టుకోవాలి. అప్పుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి, విందులో ప్రవేశించడానికి అది అవకాశం ఉంటుంది. ఎవరు, ఆ ప్రభు చెప్పాడు, నా వాక్యం విని దాని ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళు బండ మీద కట్టబడిన ఇల్లులా ఉంటారు, అప్పుడు వాళ్ళు పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తారు. కాబట్టి రక్షణ పొందిన వ్యక్తి క్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణతలోకి రావాలి, క్రీస్తు కలిగిన సంపూర్ణతమైన జీవితంలోకి రావాలి. ఆయన లాంటి మాటలు, ఆయన లాంటి థింకింగ్, ఆయన లాంటి టాకింగ్, ఆయన లాంటి బిహేవియరు, ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి దైవ ప్రేమ, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా రావాలి. అది ప్రభు చెప్తున్నాడు. ఒకటి పెళ్లి వస్త్రం, రెండోది ప్రిపరేషన్ సిద్ధపాటు. అందుకోసం ప్రభు చెప్తున్నాడు, చాలామంది సువార్త వింటున్నారు కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. చాలామంది సువార్త విని వాళ్ళు వస్తున్నారు దేవుని సన్నిధికి, కానీ మారు మనసు పశ్చాత్తాపం పొట్టలేదు, మనసు మార్చుకోవట్లేదు, వస్తున్నారు కానీ. అంటే పెండ్లి వస్త్రం లేకుండా, మారు మనసు లేకుండా పరలోక రాజ్యంలోకి, విందులోకి వెళ్ళిపోవటాన్ని చూస్తున్నప్పుడు తండ్రి యజమాని పరీక్షిస్తున్నాడు. పెండ్లి వస్త్రం లేనప్పుడు అక్కడి నుంచి బయటికి పంపించేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న ప్రియమైన సోదరి సోదరుడ, ఈ రాత్రి పెండ్లి వస్త్రం అంటే మారు మనసు. అది పెండ్లి ముందైతే రెడీగా ఉంది, అందరికీ దేవుడు ఆహ్వానిస్తున్నాడు. పిలవని వారు రాలేదు, కానీ ఇన్విటేషన్ ఈరోజు నీకు వచ్చింది, లేకపోతే మనకు వచ్చింది అందరికీ. కాబట్టి ఆయన అంటాడు కదా, ఇదిగో యెహోవా దొరుకు కాలమని మీరు వెతకండి. అంటే ఇప్పుడు సజీవులుగా ఉన్నప్పుడే మనం మారు మనసు పొందే అవకాశం ఉంది.
దొరకని కాలం ఎక్కడుందంటే అది చనిపోయిన తర్వాత నరకంలో ఉంటుంది, అప్పుడు మారు మనసు పొందే అవకాశం లేదు. సో ఈరోజు నువ్వు మారు మనసు పొందితే, లేకపోతే కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు మారు మనసు పొందుంటే క్రీస్తు కలిగిన సంపూర్ణతలోకి రావాలి. అంటే అది సిద్ధపాటు జీవితం. అది అలాంటి సిద్ధపాటు జీవితంలోకి నువ్వు వస్తున్నప్పుడు, సిద్ధపాటు జీవితంలో నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా సంతోషపడతాడు. ఈ లోకంలో నీ కుటుంబానికి నీకు ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తప్పక దేవుడు తీర్చి నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను మహింపరుస్తాడు. ఆ రీతిగా గొప్ప కృప దేవుడు నీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తునామ నీకు మహిమగంత ప్రభావాలు చెల్లిస్తున్నాం. నిన్నటి దినాన 10 మంది కన్యకులు సిద్ధపాటు లేకుండా వెళ్ళారు అక్కడికి, కానీ ఈరోజు ఉపమానాలు మీరు చెప్పారు. పెండ్లి వస్త్రం లేకుండా లోపలికి వచ్చేసాడు ఆయన. అయితే పెళ్లి విందుకి రావాలి, భోజనంలో కూర్చోవాలి విందులో అన్న మనసుండి వచ్చాడు. కానీ విందు యజమాని కానీ విందు యజమాని కుమారుని కానీ రెస్పెక్ట్ గౌరవించలేదు. ఆయన మాట ప్రకారం పెళ్లి వస్త్రం ధరించుకోకుండా ఆ పెళ్లి విందుశాలలోకి వచ్చేసాడు. కాబట్టి మా జీవితాన్ని మరొకసారి పరీక్షించుకునే అవకాశం ఉంది. పెండ్లి విందులోకి వెళ్ళాలంటే చెడ్డవాడినప్పటికీ యేసయ్య ప్రాణం పెట్టి క్షమాపణ అనుగ్రహించాడు, నీతి వస్త్రాన్ని ఇస్తాడు. ఈరోజు ఆ నీతి వస్త్రాన్ని వేసుకొని పెండ్లి విందులోకి వెళ్ళటానికి తగిన సిద్ధపాటుతో బుద్ధిగల కనికిలగా ఉండాలి. ఆ రీతిగా ఆయన మీరు సిద్ధపరచండి. లేదు అంటే ఒక జడ్జిమెంటు, నువ్వు తీర్పు తీరుస్తున్నావు, కాళ్ళు చేతులు కట్టేసి ఇదిగో తృణీకరించే నీతి వస్త్రాన్ని వేసుకోవట్లేదు, దానికి తగినట్టుగా ఆ వస్త్రాన్ని పరిశుద్ధంగా ఉంచుకోకుండా సిద్ధపాటు లేదు కనుక ఆ వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టి చీకటి కొట్లు పడవేమని చెప్పు. అక్కడ ఏడుపు పండ్లు కొరకడమే, యుగో యుగాలు అదే స్థితి ఉంటుందని చెప్పు. ఆ స్థితిలోకి మేము పోకుండా విందుసాల్లో యజమాని నీతో నీ కుమారుతో సంతోషంగా ఉండటానికి ప్రతి ఒక్కరిని సిద్ధపడితే ఇచ్చమని మహింపొందమని యేసునామలు అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అని దేవునికి ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి సదాకాలము తోడండి అని మహిమాధ్యమే నడిపించును గాక. మరి దేవుని మహాకృప చేత ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు ఈరోజు వరకు ఎంతో గొప్పగా దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత మరి రేపు కూడా దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఎవరైతే ఉపవాసం ఉన్నారో వారందరూ కూడా మందిరంలో చివరి రోజు మరి మందిరంలో ప్రార్థన చేస్తారు. దాన్ని గమనించాలని ప్రభు పెట్టు కోరుతున్నాం. ఆదివారము దేవుని సన్నిధిలో అందరం కలిసి ప్రభువుని ఆరాధిస్తున్నాము. దయచేసి మనందరూ ప్రార్థించి ఆదివారం దేవుని సన్నిధిలో పాల్గొని దేవుని మహింపరచాలని కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు. ప్రభువుని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.